ఈ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కలిసిన వీడియో ఒక బాగా వైరల్ అయింది అది ఎట్లా వైరల్ చేసిందంటే ఇక బడ్జెట్ అయింది కదా బడ్జెట్ కంటే ముందు జీడిపి ఎట్లా గ్రో చేయాలి మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎట్లా మెరుగుపడాలి అని చెప్పి నరేంద్ర మోడీ మన్మోహన్ సింగ్ చాలా ఒక ఎకానమిస్ట్ బాగా నాలెడ్జ్ ఉన్నాయని కాబట్టి ఆయన దగ్గర పోయి సలహాలు తీసుకున్నాడు చూసిండ్రా మా అని చెప్పి ఒక వీడియో బాగా వైరల్ చేస్తున్నారు దీంట్లో ఎంత నిజం ఉందో చూద్దాం ఆ వీడియో మనం చూసినట్టయితే నిజంగానే నరేంద్ర మోడీ వచ్చి మన్మోహన్ సింగ్ని ఇంటి దగ్గర కలిసినట్టు మన్మోహన్ సింగ్ తర్వాత ఆయన భార్య ఇద్దరు ఆయన వెల్కమ్ చెప్తున్నట్టు ఉంటుంది కాబట్టి ఈ వీడియో ఇప్పటిదా ఎప్పటిదా అని చూసి మనం కీ ఫ్రేమ్స్గా విభజించి ఇన్విడ్లో కనుక చూస్తే మనకు చాలా వీడియోస్ వస్తాయి ఈ వీడియోస్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు మే అంటే మొదటిసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రోజు పోయి మన్మోహన్ సింగ్ని కట్టసీకలు అంటే మాజీ ప్రధానమంత్రి కాబట్టి పోయి ఆయన ఆయన కట్టసీక కలిసిండనమాట సో కాబట్టి ఫ మొదటి మొదటిది ఏంటంటే ఈ వీడియో ఇప్పటిది కాదు రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన వీడియో కానే కాదు ఎప్పుడో ఐదేళ్ళ క్రితం వీడియో తీసుకొని ఇప్పటిది అని ప్రచారం చేస్తున్నారు ఇక రెండో విషయాన్ని వద్దాం అసలు నిజంగా మన్మోహన్ సింగ్కి మోడీకి జరిగిన మీటింగ్లో జీడిపి గురించి ఆర్థిక వ్యవస్థ గురించి ఏమైనా చర్చ జరిగిందని చూస్తే అప్పట్లో ఆ మీటింగ్ ఎప్పుడైతే జరిగిందో అప్పట్లో అసలు అటువంటి విషయాలు ఏం చర్చించలేదని జస్ట్ కాల్లాగా ఆయన కొత్తగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు కాబట్టి మాజీ ప్రధానమంత్రి పొయ్యి కలవడం ఒక ఆనవాయితీగా వస్తుంది సో పోయి కలిసిండి అని చెప్పి తెలుస్తుంది కాబట్టి రెండు కూడా అబద్ధాలే ఒకటి కలవడం నిజమైనప్పటికీ వీడియో ఇప్పటిది కాదు ఎప్పుడో రెండు వేల పద్నాలుగుది రెండవది అసలు ఆ మీటింగ్లో ఆర్థిక వ్యవస్థకు జీడిపికి సంబంధించి ఎటువంటి చర్చ జరగలేదు కాబట్టి మొత్తం ఇది ఫేక్ ఫ్యాక్లీ తెలుగుకు సబ్స్క్రైబ్ అండి అప్డేట్లు నోటిఫికేషన్ కావాలంటే మాత్రం ఈ బెల్ ఐకాన్ మీద వస్తాను